ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణపైనైతే ఆయన దృష్టి సారించారు. అధికారులతో సమీక్షను నిర్వహించారు. అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలను ఆదేశించారు. ఇక సూపర్ క్లోరినేషన్ ప్రక్రియను చేపట్టాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఆల్రెడీ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇటు వరద నీరు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువగా కూడా బురద, అదేవిధంగా వాటితో పాటు కొన్ని విష పురుగులు కూడా వస్తూ ఉంటాయి. వాటి వల్ల వైరల్ ఫీవర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో వాటన్నిటి గురించి కూడా సమీక్ష చేశారు. మరి డీటెయిల్స్ ఏంటనేది మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, ఈ సమీక్షలో చేసిన సూచనలు ఏంటి? రేణుశ్రీ, జ్వరంతో కూడా అంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువగానే వస్తూ ఉన్నాయి. ఎలక్షన్ ముందు కూడా అంటే ప్రచారంలో ఉన్నప్పుడు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు కూడా పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న పరిస్థితి కూడా కనిపించింది. తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు కూడా రెండోసారో మూడోసారో ఇప్పుడు ఫీవర్ కూడా రావడం జరిగింది. ఈసారి ఫీవర్ వచ్చినా సరే వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి చర్యలు కంపల్సరీగా ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఉన్నాయి కాబట్టి అందులోనూ వరద ప్రభావంతో చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఎక్కడా కూడా ఆయన రెస్ట్ తీసుకునే మూడ్లో లేదు అనే విషయాన్ని ప్రజలకు మరింత భరోసా అండి. ఎందుకంటే అతను ఆరోగ్యం బాగోలేకపోయినా ప్రజలకు భరోసా అనేది ముఖ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కూడా పవన్ కళ్యాణ్ ఈ వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నా కూడా సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహిస్తా ఉన్నారు. అధికారులతో ముచ్చటిస్తా ఉన్నారు, సూచనలు సలహాలు ఇస్తా ఉన్నారు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పారిశుద్ధ్యానికి సంబంధించి నిర్వహణ అంటే పారిశుద్ధ్యం ఏ విధంగా ప్రధానంగా చూసుకుంటే మనం వరద వెళ్ళిపోయిన తర్వాత బురద అనేది తర్వాత పారిశుద్ధ్యం అనేది చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. దాని ద్వారానే వైరల్ ఫీవర్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి, సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకోసం అన్ని దృష్టిలో ఉంచుకొని వాటిపైన కూడా దృష్టిని సాధించడం జరిగింది. అధికారులతో కూడా ఆయన అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో అధికారులతో సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అందులో అవస్థతో కూడా ఏదైతే ఉందో పంచాయతీరాజు గ్రామాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో కూడా సమావేశం నిర్వహించారు. వరద పరిస్థితి పైన కూడా సమీక్షించారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతంలో పారిశుద్ధ్య పనులు వేగవంతంగా చేయాలని కూడా అక్కడ సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని ఆదేశించారు. అట్లాగే అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమలు బెడద తీవ్రత ఉన్నందున పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని కూడా వారికి సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేయాలని, అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేయాలని, దానిపై నిరంతర పర్యవేక్షణ అనేది ఏర్పాటు చేయాలని కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అలాగే ఏలేరు నిర్వాహికి సంబంధించి వరద ముప్పుపై కూడా ఎప్పటికప్పుడు వివరాలు కూడా ఆయన తెలుసుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాగా అన్ని సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ స్వయంగా అక్కడున్న ఏదైతే చర్యలు ఏదైతే తీసుకుంటా ఉన్నారో అధికారులు దాంట్లో మరింత వేగంగా చర్యలు తీసుకునే విధంగా, అలాగే ఏమన్నా సూచనలు సలహాలు కావాలన్నా అప్పటికప్పుడు ఏమైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా దానిపై కూడా ఆయన అప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. వరద అయిపోయింది కాబట్టి ఇప్పుడంతా సీజనల్ వ్యాధుల పైన పారిశుద్ధ్యం పైన ఎక్కువగా దృష్టి పెట్టాల్సి ఉంది కాబట్టి ప్రభుత్వం కూడా అదే విధంగా ఈ రోజు మార్నింగ్ నుంచి దానికి సంబంధించి సీజనల్ వ్యాధులకు సంబంధించి దానిపై కూడా ఆరోగ్య శాఖకు సంబంధించి క్యాంపులు అనేవి హెల్త్ క్యాంపులు అనేవి పక్క నుంచి నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. దాంతోపాటు పారిశుద్ధ్యం అనేది పురపాలక సంఘం చేస్తూ పట్టి వచ్చింది. రాష్ట్ర వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యం అనేది క్లీన్ చేస్తూ ఉన్నారు, డ్రైనేజీ క్లీన్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఈ తాగునీరు విషయంలో కూడా ఎక్కడికక్కడ ట్యాంకులను ఏర్పాటు చేసి ఇదివరకు ఏదైతే పైప్లైన్ ద్వారా వాటర్ అనేది అప్పుడు సప్లై చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ట్యాంకులతో స్వయంగా అన్ని గొంతులకు వెళ్తూ కూడా తాగునీరు అనేది ప్రతి ఇంటికి అందిస్తూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తూ ఉంది. ఉన్న పరిస్థితుల్లో వారి పరిస్థితి కన్నా కూడా రాష్ట్ర పరిస్థితి ముఖ్యమని చెప్పి ఇటు సీఎం డిప్యూటీ సీఎం వీరిరువురు కూడా వర్క్ చేస్తున్నట్లుగా మనం చూడొచ్చు ఈ అంశాన్ని. తప్పకుండా, ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గత 4 రోజుల నుంచి అవిరామంగా నైట్ అనేది కూడా లేకుండా, టైం అనేది కూడా లేకుండా డైరెక్ట్ గా ప్రభావిత ప్రాంతాలకు, వరద ప్రభావిత ప్రాంతాలకు, ఎక్కడైతే 10 అడుగులు 15 అడుగులు వాటర్ వచ్చిన ప్రాంతాలు ఏవి కూడా ఉన్నాయో ఆ ప్రాంతాలకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన వెళ్ళటం జరిగింది. పడవలు పోయే పరిస్థితి ఉంటే పడవల్లో ఎక్కి వెళ్తా ఉన్నారు, జేసీబీలు పోయే పరిస్థితి ఉంటే జేసీబీలు ఎక్కి వెళ్తా ఉన్నారు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బోటుల్లో ఎక్కుతా ఉన్నారు. ఈ రోజు అయితే ఏకంగా వెహికల్స్ లిఫ్ట్ చేసే ఫంట్ ఏదైతే ఉందో దాన్ని మూవ్ చేసే ఫంట్, ఆ ఫంట్ ఎక్కి స్వయంగా కూడా అటు తిరగడం జరిగింది. అంతేపాటు ఈ రోజు ఒక పెద్ద ప్రమాదం నుంచి కూడా ముఖ్యమంత్రి ఇట్లా బయటికి పట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ ట్రక్ లైన్ ఈ రైల్వే ట్రాక్ కు సంబంధించి ఒక గండి అనేది ఇటు బుడమేరు కాలు నుంచి ఏలూరుకి కాలుకి పట్టడం జరిగింది. అది కింద నుంచి అనేది చూడటానికి ఎందుకంటే అది ప్రమాద బాధితంగా ఉండటం జరిగింది. ఎందుకంటే మన వ్యక్తి తరపు నుంచి గండి పడిన అప్పుడే మనం ఆ లొకేషన్ అంత ప్రభావిత ప్రాంతమైన లొకేషన్ కింద నుంచి రిపోర్టింగ్ అనేది కూడా చేయడం జరిగింది. ఇదే అక్కడికి వెళ్ళటానికి అంత
ఇబ్బందికర వాతావరణం అంటే అక్కడ నడిస్తే గనక చాలా ఇబ్బంది ఉంటుంది. ఒకరిద్దరు నడవటం కంటే కూడా అక్కడ ఈ సెక్యూరిటీ మొత్తాన్ని తీసుకెళ్లి అధికారులతో సహా నడవాలంటే అది కూలిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది, డామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, గండిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాని మీద వెళ్తున్న రైల్వే ట్రాక్ పైన కూడా వెళ్ళడం జరిగింది. ఈ సమయంలోనే అతని నుంచి రైలు అనేది రావడం జరిగింది. ఇట్లాగా ప్రాణాలకు ఇలా అపాయం అని తెలిసినా సరే ప్రభావిత ప్రాంతాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళ్తానే ఉన్నారు. అదేవిధంగా అతనికి థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ మల్లికార్జున్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. జ్వరం దగ్గుతో కూడా ఆయన ఇబ్బంది పడుతున్నారు. పవన్ కుటుంబ సభ్యులందరూ వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారని అధికారులు చెప్పారు. ఆ ఫీవర్తోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై పవన్ సమీక్ష చేశారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వారిని ఆదేశించారు. సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. అయితే ఆయన జ్వరం దగ్గుతో కూడా ఇబ్బంది పడుతున్నారు. కేవలం పవన్ కళ్యాణే కాదు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఇక ఫీవర్తోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణపైనైతే ఆయన దృష్టి సారించారు. అధికారులతో సమీక్షను నిర్వహించారు. అంటువ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలను ఆదేశించారు. ఇక సూపర్ క్లోరినేషన్ ప్రక్రియను చేపట్టాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఆల్రెడీ కూడా వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇటు వరద నీరు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కువగా కూడా బురద, అదేవిధంగా వాటితో పాటు కొన్ని విష పురుగులు కూడా వస్తూ ఉంటాయి. వాటి వల్ల వైరల్ ఫీవర్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో వాటన్నిటి గురించి కూడా సమీక్ష చేశారు. మరి డీటెయిల్స్ ఏంటనేది మా ప్రతినిధి మల్లికార్జున్ అడిగి తెలుసుకుందాం. మల్లికార్జున్, ఈ సమీక్షలో చేసిన సూచనలు ఏంటి? రేణుశ్రీ, జ్వరంతో కూడా అంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్కి సంబంధించి ఫీవర్స్ అనేవి చాలా ఎక్కువగానే వస్తూ ఉన్నాయి. ఎలక్షన్ ముందు కూడా అంటే ప్రచారంలో ఉన్నప్పుడు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు కూడా పవన్ కళ్యాణ్ ఎదుర్కొన్న పరిస్థితి కూడా కనిపించింది. తర్వాత అధికారంలోకి వచ్చినప్పుడు కూడా రెండోసారో మూడోసారో ఇప్పుడు ఫీవర్ కూడా రావడం జరిగింది. ఈసారి ఫీవర్ వచ్చినా సరే వరద ప్రభావిత ప్రాంతాలకు సంబంధించి చర్యలు కంపల్సరీగా ఆయన డిప్యూటీ సీఎంగా ఆయన నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి అందులోనూ వరద ప్రభావంతో చాలా మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఎక్కడా కూడా ఆయన రెస్ట్ తీసుకునే మూడ్లో లేను అనే విషయాన్ని ప్రజలకు మరింత భరోసా, ఎందుకంటే అతను ఆరోగ్యం బాగోలేకపోయినా ప్రజలకు భరోసా అనేది ముఖ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కూడా పవన్ కళ్యాణ్ ఈ వైరల్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నా కూడా సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహిస్తా ఉన్నారు. అధికారులతో ముచ్చటిస్తా ఉన్నారు, సూచనలు సలహాలు ఇస్తా ఉన్నారు, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అనేది మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పారిశుద్ధ్యానికి సంబంధించి నిర్వహణ అంటే పారిశుద్ధ్యం ఏ విధంగా ప్రధానంగా చూసుకుంటే మనం వరద వెళ్ళిపోయిన తర్వాత బురద అనేది తర్వాత పారిశుద్ధ్యం అనేది చాలా విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. దాని ద్వారానే వైరల్ ఫీవర్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి, సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకోసం అన్ని దృష్టిలో ఉంచుకొని వాటిపైన కూడా దృష్టిని సాధించడం జరిగింది. అధికారులతో కూడా ఆయన అప్రమత్తంగా ఉండాలనే ఉద్దేశంతో అధికారులతో సమీక్ష సమావేశాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అందులో అవస్థతో కూడా ఏదైతే ఉందో పంచాయతీ